హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. ఈరోజు మరొక సోలో వర్సెస్ స్క్వాడ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే మనం అయితే పీక్లు అయితే ల్యాండింగ్ అయితే అయిపోయాం. అవును మామ, నీకు కొత్త పీక్ అంటే ఇష్టం, పాత పీక్ అంటే ఇష్టమా? నాకైతే పాత పీక్ అంటేనే ఇష్టం అల్లుడు. ఒక నుంచి ఇక్కడైతే ఎనిమిది అయితే వస్తున్నాను అనమాట ఉంకంలో. వీనికి అయితే హెడ్ అయితే పడిపోయి డౌన్ అయితే ఇస్తాం. నాకు ఎందుకు పాత పీక్ ఇష్టం అంటే, సో ఒక ఇల్లు ఉంటుంది కదా చెక్క బిల్డింగ్, సో అది చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంది మంచి మంచి మెమోరీస్ అయితే ఉంటాయి అనమాట బిల్డింగ్లో. సో మీకు కూడా ఒకసారి కామెంట్ చేయండి, కొత్త పీక్ అంటే ఇష్టము, పాత పీక్ అంటే ఇష్టము. గైస్, మీరు ఎవరైనా మైక్ స్పాన్సర్ అంటే స్పాన్సర్ ఇచ్చి ఇక్కడ క్యూఆర్ కోడ్తో యూజ్ చేసి, సో ఎందుకు మైక్రోఫోన్ అంటే, సో మన ఆడియో క్వాలిటీ ఇంకా మంచిగా ఇంక్రీజ్ చేసుకుందామని. నాకు ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వలేదు, లేకుండా అడిగేవాడిని అయితే కాదనమాట. సో మానిటైజేషన్ అవ్వలేదన్నమాట, సో అందువల్ల నేనైతే అడుగుతున్నాను మిమ్మల్ని అయితే. సో ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే డౌన్ అయితే చేసాం, హెడ్ అయితే పడిపోయింది అనమాట ఆగుతో. సో వాళ్ళ టీమ్మేట్స్ ఇంకా ఎవరో ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఎవడైతే కనబడడం లేదు, ఫస్ట్ అయితే వీనైతే ఫుల్ కిల్ అయితే చేసుకుందాం మనమైతే. సో వీనైతే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ ముందర అయితే ఇంకొక ఎనిమిది ఉన్నాడు అనమాట. సో మనం అయితే లోపలికి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. అక్కడే ఉన్నాడు అనమాట, పిల్లర్ కాడ ఉన్నాడు. లోపలికి అయితే వెళ్ళాం కానీ డ్యామేజ్ ఇచ్చాడు మనకి. సో లోపలికి వస్తాడు కాబట్టి ఇదంతా ఫుల్ డ్యామేజ్ చేసి వీనైతే డౌన్ అయితే వేస్తాం. సో ఎప్పుడైతే ఏం చేయాలంటే మనం ముందుకైతే హీల్ అయితే అయిపోతాం. సో ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్స్ వచ్చారనుకోండి, మనకి ఇబ్బంది అయితే అయిపోతుంది అనమాట. హలో మామ బ్రోస్, నేను మీ అల్లుడిని. సో ఈరోజు ఏంటంటే, సో చాలా మందికి నోటిఫికేషన్ అయితే రావట్లేదు కదా వీడియో చూసే వాళ్ళకి. సో మీ అందరి కోసమని ఎంజే ఫ్యామిలీ అని ఒక ఛానల్ అయితే ఓపెన్ అయితే చేసాం, వాట్సాప్ ఛానల్ అనమాట. సో యూట్యూబ్లో ఏదైతే విధంగా ఛానల్స్ అయితే ఉంటాయో, వాట్సాప్లో కూడా ఛానల్స్ అని కొత్తగా అయితే ఆప్షన్ వచ్చింది కదా. సో ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అవ్వండి, లింక్ వచ్చేసి కింద కామెంట్స్ అయితే ఉంటుంది. మనకైతే బయట అయితే ఫైట్స్ చాలా జరిగాయి కదా, ఇప్పుడైతే బయటకి అయితే వెళ్దాం. సో ఎవరైనా ఎనిమిది దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఒకరో ఇద్దరు. సో ఇక్కడైతే లాస్ట్ అయితే ఉన్నాడు, వీనికైతే ఆగుతా అయితే హెడ్ అయితే ప్లెయిన్ అయితే పడిపోయింది అనమాట. సో ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి ఫుల్ కిల్ అయితే చేసుకుంది వీనైతే. సో అందరైతే డౌన్ అవుతున్నాను, కానీ వీళ్ళ టీమ్మేట్స్ అయితే ఎవరైతే దొరకట్లేదు అనమాట నాకైతే. సో నలుగురు కొట్టే ఇంకా 35 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. సో చూద్దాము, అట్లీస్ట్ ఎప్పట్లో ఒక 20 కిలోలకి అయితే ట్రై చేస్తాను నేను కూడా. సో మళ్ళీ చెప్పలేదు, కొట్టచ్చు కొట్టకపోవచ్చు, అన్నిసార్లు అయితే కొట్టలేము దాన్ని, ఎందుకంటే కొన్నిసార్లు కిల్చోర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అందువల్ల గైస్ మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే అసలు ఎనిమిస్ ఎవ్వరు దొరకట్లేదు అనమాట. చాలా మంది దిగారు కానీ వీళ్ళు ఫైట్లు వేసుకుని డివైడ్ అయితే అయిపోయారనమాట, అందుకే ఒక్కరు కూడా అయితే కనబడడం లేదు నాకైతే. సో ఇక్కడి నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళిపోతాం. సో నేనైతే మళ్ళీ పీక్కి వచ్చానమాట, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఫైట్ అయితే జరుగుతుంది. సరే అయితే రెండు మూడు స్క్వాడ్లు అయితే ఫైట్లు అయితే తీసుకుంటారనమాట. సో నాకు ముందరికి వెళ్ళే లోపల ఫైరింగ్ వచ్చింది అనమాట. సో అందుకే మళ్ళీ వెళ్తున్నాను. ఇక్కడైతే ఒక ఎనిమిది దొరికాడు. సో వాడు డౌన్ చేసే లోపల ఏమైందంటే, సో రీకాల్ అయితే అయిపోయింది అనమాట గన్ను. సో అడైతే ఆ ముందరైతే ఉండిపోయాడు. సో మనమైతే ముందుకెళ్ళి వాళ్ళేసుకున్నారు. ఇక్కడ వెనకాల అయితే ఎనిమిది వచ్చాడు. సో M10 తీసుకున్నామా అండి. సో దొరికాడు మనోడు, ఫుల్ డ్యామేజ్ సోన్ అయితే యాక్టివేట్ అయిపోయింది, డౌన్ కూడా వేసాం. సో దీని అయితే ముందు అయితే పురికెళ్ళి అయితే వేసేసుకుని మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఎటు సైడ్ అంటే వెండింగ్ మిషన్ సైడ్, ఎందుకంటే చాలా మంది రివేణికి అయితే వెళ్తుంటారు కదా, ఒక్కొక్కరిని అయితే లేపేద్దాం. సో ఇక్కడ ముందర చాలా మంది అయితే ఉన్నారనమాట, ఇప్పుడు తాడిపాటు చేసేద్దాం ఒకరిని. సో ఎవడైతే దొరికాడు, అరే యార్ ఇప్పుడైతే డౌన్ అయిపోయాడు వీడైతే. సో ఇప్పుడు పైకి ఎక్కి రిలోడ్ చేసి మళ్ళీ అయితే ఫుల్ కిల్ అయితే తీసుకున్నాం. వీడైతే ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. ఇప్పుడు వన్ టీమేట్ అయితే ఇక్కడ వచ్చాడు అనమాట. సో వీడు కూడా అయితే డౌన్ అయితే అయిపోయాడు. సో ఇంకో లోపల ఇంకో టీమేట్ అయితే వచ్చాడు. మనం కొంచెం బయటకు వెళ్దాం, ఒక కొంచెం హీల్ అయ్యి ఈ విధంగా దన్న దన్న దాన్ని లేపేసాం వీడు కూడా. ఇంకొకరిని కూడా స్క్వాడ్ వైపు అనమాట, వాడు కూడా సో రివేక్ అయితే వచ్చేసాడు. సో ఇప్పుడు క్యాటర్ వేసుకొని వీని కూడా ఫుల్ డ్యామేజ్, వీని కూడా డౌన్ చేసాం. సారీ, ఫుల్ కిల్ అయితే వేసాం విత్ టీమ్ వైప్ అవుట్ అనమాట. సో నలుగురు అయితే స్క్వాడ్ వైపు అవుట్ ఇట్లా లేపేస్తాం మనం అయితే. సో చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోయింది, ఎందుకంటే మన కాడ M10 ఉంది. సో ఇంకోటి అందరు 1x1 వచ్చారు కాబట్టి కొంచెం కొట్టగలము, 1x2 వచ్చాం అంటే ఒకేసారి ఇద్దరు వచ్చారనుకోండి, చాలా అంటే చాలా కష్టం అనమాట. సో టీమేట్ టీంని కొట్టడానికి చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి, మన బుల్లెట్స్ కూడా కొన్ని హెడ్ అయితే తగలాలి, అప్పుడు ఎనిమిది అయితే ఈజీగా అయితే డౌన్ అయితే అవుతాడు. అవునా, సోలో స్క్వాడ్ అనంటే ఒక టిప్ చెప్పచ్చు కదా మన వ్యూవర్స్ అందరికి. అదే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ పెట్టుకుని మ్యాచ్ అయితే స్టార్ట్ చేయండి, దాంతోపాటు మంచి స్కిల్స్ అయితే పెట్టుకోండి. ఓకే, నేను వాడే స్కిల్స్ అయితే పెట్టుకోండి, చూసారు కదా మీరు ఆల్రెడీ నా అన్ని వీడియోస్లో చూసుంటారు. దాంతోపాటు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అయితే ఆడండి, ఇది తగ్గించుకోండి. ఎవరైనా ఎన్న చెప్తారు కానీ నాకు కూడా టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంది. సో ఈ టిప్స్ ఫాలో ఒక 2-3 రోజులు అయితే గేమ్ ఆడండి, మీరు కూడా స్లోగా అన్ని టీంలను వైపౌట్ చేసుకుంటే మీరే అయితే ఆడతారు. అట్లీస్ట్ 2 or 3 days పైన పడుతుంది టైము, స్టార్టింగ్లో అయితే 1 week or 10 days భయం వేసేది అనమాట. ఏంద్రా ఎంత కష్టపడినా ఒక వీడియో వచ్చేదాన్ని భయపడి ఏడ్చేవాన్ని అనమాట. సో నిదానంగా అయితే నేను కూడా ఎనిమిస్ని కొట్టడం, సో ఇవన్నీ అయితే అలవాటు అయిపోయి సో ఇప్పుడైతే మంచిగానే ఆడుతుంది, అంత టెన్షన్ అయితే పడడం లేదు. నేను ఒక రోజులు వచ్చేసి 2-3 వీడియోలు అయితే ఈజీ చేసుకోగలుగుతా. ఓకే, నిన్నైతే ఆల్మోస్ట్ వచ్చేసి 1 hour గేమ్ ఆడాయి, ఎందుకంటే 4-5 వీడియోలు పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఎడిటింగ్ చేయకుండా, సో అన్ని వీడియోలు నేను అనమాట సోలో వర్సెస్ స్క్వాడ్. సో ఎడిటింగ్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట షార్ట్స్ ఇవి. ఒకరోజు అయితే జస్ట్ 1/2 hour అయితే ఆడానమాట నిన్న నైట్, అది కూడా ఆడాలంటే ఆడే క్రాఫ్ట్ అండ్ ఆడేసి బంద్ చేశాను నిన్నైతే.
ఓకే. సో అదనమాట వీడియోస్ చాలా ఉన్నాయి అన్నమాట పెండింగ్లో, అన్నీ ఎడిటింగ్ చేసుకుని ఒక్కొక్కటి అన్లిస్టెడ్లో పెట్టుకున్నాను అనమాట యూట్యూబ్లో. సో ఇక్కడ ముందరైతే ఒక 8 దొరికాడు. సో హెడ్ అయితే ట్రై చేశాను, హెడ్ అయితే పడ్డం లేదనమాట, ఫుల్గా రీకాల్ అయితే అయిపోయింది. రీకాల్ అని కాదండి, మనకి హెడ్ కొట్టే క్రాక్. ఓకే, సింగో టీమేట్ అయితే వచ్చాడు, వానికైతే లాస్ట్ హెడ్ అయితే పడిపోయింది అనమాట, 104 అట్లా పడ్డది. కానీ వాడు డౌన్ అయిపోయాడు. సో వాళ్ళ టీమేట్ చాలామంది అయితే ఉన్నారు, చూద్దాము. మనకడైతే టోటల్గా 10 కిల్లులు అయితే ఉన్నాయి. ఒకడైతే వచ్చాడు, సో వీనైతే డౌన్ అయితే వేసాం మనమైతే. సో వీనైతే ఫుల్ కిల్ అయితే వేసేసుకున్నాం ముందుగా. సో వీడైతే ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. సో ఆ టీమేట్స్ ఎవరైనా వస్తారా దగ్గరికి వీళ్ళైతే మొత్తం ముగ్గురే అనుకుంటా. సో ఒకటైతే వెళ్ళిపోయాడు, రిపేర్కి వెళ్ళిపోయినటువంటి బహుశా వాడు. సో తెలియదు నాకైతే, వాడైతే దగ్గరికి అయితే రష్ అయితే వేయలేదు. ఇక్కడైతే ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎక్కడ అని చూస్తే నా ముందరైతే ఉన్నాడు అనమాట వాన్ టీమేట్ వచ్చేసి. సో వాడైతే దొరుకుతాడా దొరకడా అని అయితే ఇటైతే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి కొడదామని ఒక నేడైతే కుక్ అయితే వేద్దాం. సో వాడైతే పడే ఛాన్స్ ఉంటుంది. ఇటైతే వస్తున్నాడు అనమాట, వచ్చినాడు. కానీ నేడైతే డ్యామేజ్ పడాల. సో కొంచెం గన్నుతో డ్యామేజ్ వాళ్ళు అయితే వేసేసుకుందాం, ఎందుకంటే హీల్ అవుదామని చాలా హెల్త్ పోయిందనమాట. ఈ డ్రోన్ వదిలేమనుకోండి, మన హెల్త్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట. రష్లు అయితే బాగా యూజ్ అవుద్ది, మీరు కూడా అయితే వాడండి. ఓకే, సో కానీ అయితే డౌన్ చేసాం. అంతలోపల మన టీమేట్ అయితే వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు అయితే ఆగండి, మళ్ళీ హీల్ అవ్వాల్సింది. ఎందుకంటే కష్టం ఉందనమాట, ఎందుకంటే నా ముందర ఉన్న వాళ్ళు వచ్చేసి సో స్కిల్ ఉందనమాట, వాళ్ళైతే పేలిపోతుంది, ఈజీ పోదు అనమాట. చాలా కష్టం అది, అట్లీస్ట్ మా ఇద్దరైనా కొట్టాలి అది పోవాలంటే. ఓకే, అంత టైం మనం వేస్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ అయితే హీల్ అయితే అయిపోదాం. ఇక్కడ బొక్కల నుంచి వస్తున్నాడు కానీ మనం కొడుతున్న వాడు మిస్ అయిపోతాడు అనమాట. కొడుతున్న కొట్టే టైం వాడు పోతుండు, లేదు గ్లిచ్ బుల్లెట్ అయితే పడడం లేదు. జోన్ అయితే వస్తుంది అనమాట ఒక సైడ్. ఇప్పుడు వాల్ మిల్టర్స్ అయితే వేద్దాం. సో వాళ్ళైతే ఎంత ఎర్రరు రా అంటే వెనకలో వాళ్ళైతే బ్రేక్ చేయట్లేదు. వెనకాల వాళ్ళు బ్రేక్ చేస్తే నాకు ఎనిమిది ఈజీ దొరుకుతారు కానీ సో నేను కిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎన్ని కిల్స్ కొట్టి లాస్ట్ మూమెంట్లో ఒక్కరితో చనిపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. సో చూసుకొని అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడాలి. ఇప్పుడైతే వాళ్ళైతే బ్రేక్ చేద్దాం, ఎందుకంటే నాది బ్రేక్ అయిపోయింది అంత లోపల. ఇక్కడ ఏమైందంటే మన టీమేట్ ఇంకా ఏడు ఉన్నాడు. సో మనమైతే ఫస్ట్ అయితే వెనకల నుంచి అయితే పారిపోవడం బెటరు, ఎందుకంటే ఇక్కడ నుంచి కిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో వెనకల నుంచి అయితే వెళ్ళిపోతే మన కాడైతే లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. సో ఫాస్ట్ అయితే లాంచ్ ప్యాడ్, అరే నేను దింపై పెట్టేసానే యార్, ఎవరు కొట్టకపోతే బాగుండు, నిదానికి అయితే వెళ్ళిపోతాం. ఇది పోర్టబుల్ ఉంది కానీ ఇది పడడం లేదు, ఏంటో అసలు. సో ఈ అప్డేట్లో గ్లిచ్ అయినట్టు ఉంది కేసు నన్ను అడిగితే, ఎందుకంటే అసలు పడ్డం లేదనమాట పోర్టబుల్. ఎంత క్లియర్గా ఉన్నా కూడా ఒక్కోసారి అసలు పడ్డం లేదు. ఇక్కడైతే 8 దగ్గర కొట్టే లోపల ఇంకోటైతే కొట్టేశాడు. వీనైతే మనం అయితే డౌన్ అయితే వేసాం. సో ఇప్పుడైతే వీనైతే ఫుల్ గిల్ అయితే చేసుకుందాం ముందుగా. ఇప్పుడైతే ఫుల్ గిల్ కూడా అయిపోయాడు, వీన్ టైమ్ సెకండ్ వారం మరి. ఇంకా ఇప్పుడైతే రష్ అయితే వేద్దాం, ఎందుకంటే కొంచెం మన కూడా 12 కిల్లు ఉన్నాయి. అట్లీస్ట్ 15+ కిల్స్ అయితే ట్రై చేద్దాం మనమైతే. ఇంకా 4 అయితే ఉన్నారనమాట, చూద్దాం మరి ఎన్ని కిల్స్ వస్తాయి ఆ 4. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఓకే, లాస్ట్ అయితే ఒకడైతే ఉన్నాడనమాట. వాడు ఏం చేస్తున్నాడు అమ్మలకి, కొంచెం హెడ్ అయితే పడుతుంది. అరే యార్, కరెక్ట్ ఎయిమ్ అయితే సెట్ చేసుకోవాలి. వాడు బయటకి అయితే వెళ్ళిపోతున్నాడు ఒక కొంచెం. వాడు వస్తే మాత్రం కరెక్ట్ హెడ్ అయితే డ్రై చేస్తాం అనుకోండి, ఈజీగా అయితే కిల్ అయితే అయిపోతాడు. గైస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఇంకా లైక్ చేయని వాళ్ళు అయితే ఉన్నారనుకోండి, సో ప్లీజ్ గైస్ అందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా ఇక్కడైతే ఎనిమిది కానీ పిల్లర్ వెనకాల ఉన్నాడనమాట. మనకైతే పర్ఫెక్ట్గా అయితే వ్యూ అయితే లేదు. సో దగ్గరికి వెళ్దాం. మన కాడ వచ్చేసి 2 ఫ్లాష్ ఫ్రీజ్లు ఉన్నాయి. సో ఫ్లాష్ ఫ్రీజ్లు వేద్దాం. సో ఒకటైతే వేసాం, ఇంకోటి కూడా వేసాం. దానికి 60 డ్యామేజ్ పడ్డది. వీడియో దగ్గర వచ్చేది డౌన్ అయితే అయిపోయాడు. సారీ, ఫుల్ గిల్ అయితే అయిపోయాడు అనమాట వీడు కూడా సోలోనే. సో ఇంకా ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి టీం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. టీం ఉంటే పాటికి ఎప్పుడో రష్ చేసేటోళ్ళు నాపైకి. వాళ్ళ టీం కాదనుకుంటా, నాలాగా సోలో ప్లేయర్స్ అనుకుంటాను. అయితే వాళ్ళ టీమ్మేట్స్ కూడా కిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఎవరైతే రావట్లేదు. మనమైతే ముందర స్టోన్ ఉంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళిపోవడం బెటర్. సో వెనకాల ముందర ప్రతి సైడ్ అయితే చూసుకోవాలి. ఒక సైడ్ అయితే జోన్ కూడా వస్తాం, పాపం ఎనిమిది అయితే ఫీల్ అయితే ఉంటాడు. అందుకే ఎమోట్ అయితే వేస్తాం, ముందరికైతే వెళ్ళిపోదాం. ఎందుకు నన్ను కొట్టడం ఫీల్ అయినట్టు పాపం ఎనిమిది అయితే. సో ఇక్కడైతే ఉందాం. ఇది ఎందుకంటే హార్డ్ కవర్ అనమాట, స్టోన్ అయితే ఉంది కాబట్టి మనకి మంచి సెక్యూర్ అయితే ఉంటుంది. సో మనమైతే బ్యాగ్లు అయితే ఏమన్నా ఒరిజినల్ అయితే కొనేసుకుందాం, ఎందుకంటే ఒకసారి డౌన్ అయ్యామనుకోండి మనకి అట్లీస్ట్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట బతికే ఛాన్సెస్. సో అందువల్ల ఒరిజినల్ అయితే తీసుకున్నాం, ఆరిజినల్. అండ్ ఇంకొకటి ఎవరు? ఓకే, నా ముందర అయితే 8 వచ్చేసాడు ఆల్రెడీ. సో 8 వచ్చాడు, 8 గొట్టెల వల్ల వీడైతే సోనీ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. మనం అయితే దగ్గరికి వెళ్దాం. అరే వీడు ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. అరే 8 కేసు వీడు, ఇది ఇంకొకడే అనమాట. లాస్ట్ 1v1 నేనైతే వస్తారనుకోలేదు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతలోపల ముందర ఇంకొక 8 వచ్చాడు, వీడిని కూడా 8 డౌన్ అయితే చేస్తాం. సరే ఫుల్ కిల్ అయితే చేస్తాం. నాకైతే ఇంకోటి డౌన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి 15 కిల్స్ అయితే కొట్టాం, దాంతోపాటు 48 ప్లేస్ పడ్డది. అది కూడా 24-స్టార్ లాబీ అనమాట. సో ఇదేనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు వీడియో చూసారంటే మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.